నమస్తే కత్తల కుమార్ అండి తుర్కోడం విలేజ్ ఇప్పుడు గవర్నమెంట్ చేపట్టిన రాష్ట్ర గవర్నమెంట్ చేపట్టినటువంటి ధరణి పోర్టల్ ఎట్లా ఉందంటారన్న ధరణి రావడం వల్ల చాలా మంచిగా ఉందండి ఎందుకంటే ఇంతకుముందుకు మనం రిజిస్ట్రేషన్ అయితే మన పాస్బుక్ల గురించి కానీ మ్యూటేషన్ గురించి పబ్లిక్ నెల నెలలు తిరిగి ఆరు నెలలు సంవత్సరం తిరిగినప్పుడు పాస్బుక్లు ఇష్యూ కాకపోయేది మనకు మ్యూటేషన్ కూడా కాకపోయేది ఇప్పుడు ధరణి రావడం వల్ల ఇమ్మీడియట్గా మనకు ఎమ్మడే పాస్బుక్ ఇస్తారు కాబట్టి చాలా సేఫ్టీ ఉంది మంచిగా ఉంది ఈ ఈ ధరలు అనేది తగ్గిపోయింది ఇప్పుడు మంచిగా ఉంది అంటే మీరు చెప్పినట్టు దళారీ వ్యవస్థ గతంలో ధరణి పోర్టల్ రాకముందుకు ఎలా ఉండేది అన్న ఎలా ఉండేది ధరారి వ్యవస్థ ఎక్కువ ఉండేది మామూలుగా రైతులు పోయి ఎంఆర్ ఆఫీస్ కాడుకొని పని చేయించుకోకుండా ఉండేది ఇప్పుడు డైరెక్ట్ రైతే పోయి పాస్బుక్ తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని మొటేషన్ ఎమ్మడే వస్తుంది కాబట్టి పాస్బుక్ తీసుకొని వస్తుండు అది మంచిగా ఉంది ఇప్పుడు కేసీఆర్ చేయడం వల్ల చాలా మంచిగా ఉంది ఇంకోటి ధరణి పైన కొద్దిమంది ప్రతిపక్షాలు కావచ్చు వీళ్ళు వాళ్ళు తీసేయాలి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అది కొంతమందికి అది ఉంది కానీ పబ్లిక్లో అయితే 79% అయితే మంచిగా ఉంది ఇది చాలా సేఫ్టీ ఉంది ఇప్పటికి అయితే మా ద్వారా అయితే క్లియరే ఉంది మేము ఎంత ఉందో అంతే చూపెడుతుంది కొన్ని అవకతవకలు ఉన్నతానికి కొద్దిగా ప్రాబ్లం ఉండొచ్చు కానీ సమాజంలో ఇక మామూలుగా అవకతవకలు ఉంటాయి కానీ సరి చేసుకోవచ్చు కానీ ఇప్పుడు ధరణి రావడం అయితే చాలా సేఫ్టీ ఉంది కేసీఆర్ ఇది చేయడం వల్ల మంచిగా ఉంది ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది ఈ అంటారండి కొందరు అంటారు ప్రతిపక్షాలు ఉన్న వాళ్ళు కొందరు అంటారు కానీ రైతులకైతే చాలా సేఫ్టీ ఉందండి ఎవరైనా కొత్త భూమి కొనుగోలు చేసిన వాళ్ళకి వాళ్ళకైనా కానీ ఇంతకుముందుకు చాలా నెల నెలలు తిరిగి మండల ఆఫీసులు కూడా తిరిగి వచ్చిన వాళ్ళు ఇప్పుడు మంచిగా ఎమ్మడే మనకు అన్ని ఇష్యూ అవుతున్నాయి కాబట్టి ఎవరికి ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఆన్లైన్లో ఎక్కేస్తుంది అంటే మీరు చెప్పినట్టు గతంలో ధరణి రాకముందుకు చాలా డబ్బు ఖర్చు పెట్టేది దాని మధ్యలో దళారులకు కావచ్చు తిరిగినా కూడా కొన్ని కాలం పరిస్థితులు ఉండే ఇప్పుడు మరి ధరణి వచ్చిన తర్వాత అంటే ఒక రోజులో అయిపోతుంది అంటారు నిజమేనా ఒక రోజులో వచ్చేస్తుంది మేము కూడా ఇంత రియల్ ఎస్టేట్ చేస్తున్నాం కాబట్టి మేము భూమి పెట్టేసి ఎంబడే వాళ్ళకి పాస్బుక్ జీరాక్ తీసేసి ఇచ్చేస్తున్నాం మొటేషన్ అయ్యి వచ్చేస్తుంది ఎంబడే వచ్చేస్తుంది ఆన్లైన్లో చూసుకేసుకుంటారు ఖతం అయిపోతుంది ఇక మళ్ళా వాళ్ళు మండల ఆఫీస్ తిరిగి అవసరం లేదు ఇక మంచిగా ఉంది మేలే జరుగుతుంది మంచి మేలు జరుగుతుంది ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది ఖచ్చితంగా ఉండవలసిందే ఉండవలసి కొందరికి కొందరు అట్లా చేస్తలకు నచ్చకుండా కానీ మంచి రైతులకు వేరే బిజినెస్ మ్యాన్లకు అయితే మంచిగా ఉంది ఉండవలసిందే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ధరణి పోర్టల్ మంచిగా ఉందంటారు కేసీఆర్ గురించి మీ మాటలు కేసీఆర్ మంచి ఉండు మళ్ళీ కూడా కేసీఆర్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాము మంచిగా చేస్తుండవు రైతులకు అయినా కానీ ఇప్పుడు రైతు బంధు పడుతూనే ఉంది 4 ఎకరాల వరకు ఈ రోజుకు పడ్డది ఇంకేం కావాలి రైతులకు అన్ని మేలు చేస్తుండగా రైతులకు చేస్తుండ్రు షాది బీమా వస్తుంది కళ్యాణ లక్ష్యం వస్తుంది రైతు బీమా వస్తుంది రైతు బంధువు వస్తుంది ఇప్పుడు గృహలక్ష్యం కూడా వస్తుంది ఇప్పుడు బీసీ కార్పొరేషన్ లోన్స్ ఇస్తుండు ఇప్పుడు మళ్ళీ ఎస్సీలకు కూడా దళిత బంధువు కూడా ఇస్తుండు ఇంకేం కావాలండి ఎన్ని చేసినా ఇంకేమైతే ఇంత మంచి ప్రభుత్వం వచ్చినందుకు మళ్ళీ కూడా అందరూ కూడా మన ముసలిళ్ళు కూడా పింఛన్దారులు పింఛను కూడా పెంచిండు ఇప్పుడు వికలాంగులకు ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వానికి పట్టం కడతారు మనం సీఎం కేసీఆర్ రావాలని కోరుకుంటున్నాం నమస్తే అన్న నమస్తే అన్న ఏం పేరు కృష్ణ నా పేరు ఏం చేస్తుంటారు నేను మేస్త్రి పని చేస్తాను మీకు ఏమైనా భూమి ఉందా లేదు ఇప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ధరణి పోర్టల్ ఏ విధంగా ఉందంటావన్న అంటే గతంలో చూసుకుంటే ధరణి లేకముందుకు కొద్దిగా రిజిస్ట్రేషన్ల ప్రాసెస్ కానీ లేట్ ఉంటుండే మళ్ళీ ఇంకోటి దళారి వ్యవస్థ ఉంటుండే ఇప్పుడు మొత్తం ఆన్లైన్లే అంటారు ధరణి వల్ల మరి దీనివల్ల మేలైతే కరెక్టే ఇది ఏంటంటే ఇప్పుడు దళారులు ఉండేప్పుడు వాళ్ళు పైసలు తీసుకునేది రిజిస్ట్రేషన్ చేపించాలన్నా కొన్ని వందలు వేలు పెట్టి అప్పుడు చేపించుకునే వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు ఆన్లైన్ అయింది కాబట్టి డైరెక్ట్ పోయి మనం చేసుకోవడం మంచిది కాబట్టి దాని నుంచి ధరణికి అది ఉంది అట్లా అవుతుంది ఇప్పుడు ఇంకోటి అంటే ఉదయాన్నే వెళ్ళి సాయంత్రం వరకు అయిపోతుందని చెప్పి పాస్బుక్లు కూడా వస్తున్నాయని చెప్పి అదే పోడు భూములు అయ్యావు కదా వస్తున్నాయి అంటున్నారు అది కొన్ని మంజూరైనాయి కొంతమందికి కానట్టున్నాయి కొన్ని వచ్చేది ఉన్నట్టున్నారు ఏమన్నా అంటే గతంలో రిజిస్ట్రేషన్ కోసం చాలా ఇబ్బందులు పడేది ఏది ఇప్పుడు నేను భూమి అమ్ముకున్నా నువ్వు భూమి కొనుక్కున్నావు ఆ ప్రాసెస్లో రిజిస్ట్రేషన్ చేపించాలన్నా అది కావాలన్నా మధ్యలో దళారు తినేది చాలా టైం పట్టేది ఇప్పుడు ఈ ధరణి వచ్చిన తర్వాత మొత్తం ఆన్లైన్ అయిపోయిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అవును నిజమే అదైతే ఇది ఇప్పుడు ఆన్లైన్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు కొన్ని నెలలు కూడా గడిచిపోయినాయి ఇప్పుడు గంటలలో వాళ్ళ మనం అది చేసుకుంటున్నాం కాబట్టి అదైపోతుంది కరెక్టే అది ఇప్పుడు సోలో ప్రాసెస్ అయి ఉంది
వీళ్ళకైతే మంచిగానే నడుస్తుంది ఇప్పుడు వీళ్ళకైతే. అప్పుడైతే ఒక లైన్ కట్టేది, పొయ్యాల కూర్చునేది, ఆఫీసులో చుట్టూ తిరిగేది, ఒకటి మధ్యవర్తి దళారు దొరికేది ఆయనకు. ఆయనకి నేను డబ్బులు పెడితేనే నేను ఓ టైం చెప్పేది, ఆ టైంలో పోయి తెచ్చుకునేది ఉండే వీళ్ళు. ఇప్పుడు అట్లా లేకుండా అయిపోయింది, ఇది డైరెక్ట్ బంద్ అయినాయి. ఇప్పుడు ఆన్లైన్లో అది అవుతున్నాయి. నమస్తే. ఏం పేరే? పర్వతాలు. పర్వతాలు, ఎంత ఉంటుంది వయసు నీకు? నాకు 80-82 ఉంటుంది. 82 ఉంటుంది. 82, ఓకే. మరి పింఛన్ వస్తుందా? వస్తుంది. వస్తుంది. ఎంత వస్తుంది? 2016. 2016. మరి మేలు జరుగుతుంది అంటావా పింఛన్ ద్వారా? పింఛన్ ద్వారా మేలు జరుగుతుంది, రేషన్ బియ్యం ద్వారా మేలు జరుగుతుంది. ఓకే, మరి మంచిగా చేస్తున్నాడు కేసీఆర్? ఇప్పుడైతే మంచిగానే చేస్తుండే, ఇక రాబోయే కాలం చెప్పలేము కానీ ఇప్పుడైతే మంచిగానే చేస్తుండు. నీకు ఎట్లా అనిపిస్తుంది? నాకు మంచిగానే అనిపిస్తుంది, మంచిగా గెలిపించింది. ఏమేమి చేసినా నీకు తెలిసినంత వరకు? ఉన్న కాలకి రోడ్లు, మోరీలు, ఈ సఫాయాలను వీళ్ళైతే ఊరి ఊళ్ళో కూడా మంచిగానే పని చేపిస్తున్నారు. సఫాయాలు, మోరీలు, మన వాటర్కు మంచిగానే ఉంది. గతంలో ఎలా ఉండే కేసీఆర్ రాకుండా? గతంలో అంటే అప్పుడు ఇంత ఎవరు పట్టించుకోకపోయేది, ఎవరు చేయలేదు. అప్పుడు బావులు అవి ఉన్నాయి, తెచ్చుకునేది. ఇప్పుడు వాహనాలు అయినాయి, బోరు మోటార్లు అవి అయినాయి, బోరు వేసుకుంటుండ్రు, నీళ్ళు తెస్తుండ్రు. ఇప్పుడు కేసీఆర్ అక్కడి నుంచి నీళ్ళు తెచ్చి స్థాపిస్తుండ్రు. ఇంత ఇంత ఉండిపోయేమో ఆ చేతి పంపులు ఉండే అవి ఉండే, ఇప్పుడు అవన్నీ బంద్ చేసి వాటర్ నీళ్ళు వేసిండ్రు. ఇప్పుడైతే మంచిగా చేస్తున్నా చెప్తున్నా కదా, మనకు రేషన్కు సరిగానే ఉంది, నాకు రైతు బంధు సరిగానే ఉంది, పింఛన్ సరిగానే ఉన్నాయి. నాకు కావాల్సినవి మూడు మంచిగానే ఉన్నాయి. వాటర్ ఒకటి, మనకు పొద్దుగల చెత్త బండి ఒకటి, మీరు నడుస్తున్నాయి.